करोना తర్వాత ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. అనేక చోట్ల పరిస్థితులు మెల్లగా కొలిక్కి వస్తున్నాయి. చైనాలోని ప్రాపర్టీ మార్కెట్లో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. తీవ్ర మాంద్యం మధ్య రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పుడు పుచ్చకాయలు ఇతర వ్యాపార ఉత్పత్తుల్ని గృహాలకు చెల్లింపులుగా కస్టమర్ల నుంచి అంగీకరించడం ప్రారంభించాయి. చైనీస్ దినపత్రిక ప్రకారం టైర్ 3 నాలుగవ నగరాల్లోని రియల్టర్లు కొత్తగా నిర్మించిన ఇళ్లని కొనుగోలు చేయడానికి రైతుల్ని ఆకర్షించే ప్రయత్నంలో గోధుమలు వెల్లుల్లితో పాటు కొంత నగదును అంగీకరిస్తున్నాయి. డిమాండ్ లేకుండా అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రాపర్టీస్ ని వదిలించుకోవడానికి రియల్టర్లు ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది. చైనాలో పౌరులు రియల్ ఎస్టేట్ రంగానికి దూరంగా ఉంటూ అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో నగదు నిల్వ చేయడానికి ఇష్టపడుతున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నాన్జింగ్ నగరానికి చెందిన ఒక డెవలపర్ ఇళ్లకు కిలోగ్రాము పుచ్చకాయకి 20 యువాన్లు అంటే 236 రూపాయల చొప్పున చెల్లించడానికి అనుమతిస్తారు. ఒక వినియోగదారుడు గరిష్టంగా 5000 కిలోగ్రాముల పుచ్చకాయని చెల్లించేందుకు అనుమతి ఉంది. దీని విలువ దాదాపు 100,000 యువాన్లుగా పరిగణిస్తారు. దీనివల్ల రైతులకు కూడా మద్దతు లభిస్తుంది. చైనా కంపెనీల గృహ రుణం దాదాపు 10 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. చైనా బ్యాంకుల మొత్తం లోన్ బుక్ లో 27% రియల్టీ రంగానికి లింక్ అయి ఉన్నాయి. బ్యాంకులు సైతం తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తున్నప్పటికీ చైనా పాటిస్తున్న జీరో కోవిడ్ వ్యూహం కారణంగా జనవరి జూన్ మధ్య చైనా ఆస్తి అమ్మకాలు 25% తక్కువగానే ఉన్నాయి. చైనాకు మంచి రోజులు గత సంవత్సరమే అయిపోయాయని నిపుణులు అంటున్నారు. చైనీస్ రియల్ ఎస్టేట్ డెవలపర్లు మార్కెట్ మందగమనం బాండ్ డిఫాల్ట్లు పెరగడంతో ప్రాపర్టీలకు డిమాండ్ పెంచేందుకు చివరికి గోధుమ వెల్లుల్లి వంటి ఆహార ఉత్పత్తుల్ని డౌన్ పేమెంట్స్ గా అంగీకరించడాన్ని చూస్తే చైనాలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో అర్థమవుతుంది. పైకి డ్రాగన్ అంతా బాగున్నట్టే చెప్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో డొల్లతనం కనిపిస్తుంది.